థర్మల్ కేంద్రాల ప్రభావిత గ్రామాలకు చెందిన వ్యక్తులకు 200 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామ పంచాయతీలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, గృహసారథులు, గ్రామ సచివాలయ కన్వీనర్ల ఇన్ఛార్జ్ నెల్లూరు శివప్రసాద్తో కలిసి మంత్రి కాకాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైనాపురం విచ్చేసిన మంత్రికి స్థానిక గ్రామ సర్పంచ్ కావలి విజయకుమార్, స్థానిక వైసీపీ నాయకులు పట్టపు రఘురామయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. పైనాపురం గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాకాని గోర్ధన్ రెడ్డి మాట్లాడుతూ థర్మల్ కేంద్రాల ప్రభావిత ప్రాంతాల వారికి గత ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని, అనేక దీక్షలు, ధర్నాలకు మద్దతు పలుకుతూ కాలయాపన చేశాయని అన్నారు. నిర్వాసితుల సుదీర్ఘ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని 200 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. మరొక 17 మంది అర్హులకు ఉద్యోగాలు రావాల్సి ఉందని గ్రామస్తులు తెలుపగా వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముసునూరు వారిపాలెం గ్రామ సచివాలయ పరిధిలో రెండవ రోజు దేవరదెబ్బ గిరిజన కాలనీ, అదేవిధంగా పైనాపురం, చిన్న సంఘం, మిట్టపాలెం గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి విధంగానే ఈ రోజు కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరిస్తున్నటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రజలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పాత్రికేయ మిత్రులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామాలన్నీ కూడా పవర్ ప్రాజెక్ట్స్, ప్రైవేట్ సెక్టర్ లో సంకార్బ్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు వస్తాయి, దాని ద్వారా ఉద్యోగాలు వస్తాయి, మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పి చాలా కలలు కన్నారు. అయితే ఈరోజు ప్రాజెక్టులు వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ప్రజల పాపం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, కాలుష్య బారిన పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాటి గురించి ఆలోచన చేసేటువంటి విధానాన్ని పక్కన పెడితే ప్రతిపక్షంలో ఏ విధంగా అయితే అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల మీద ఏ విధంగా అయితే కంపెనీలతో పోరాడామో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పోరాటం కొనసాగించడం జరిగింది. ఆనాడు మన వాళ్ళు ఎవరన్నా పోరాడితే వెంటనే పోలీసులు రావడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, కంపెనీలకి ఉద్యోగాలు పలకడం, సమస్య పరిష్కారం కాకుండా దాటవేయడం అనేటువంటిది జరిగేది. ఈరోజు ప్రభుత్వం మనది కాబట్టి వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వండి అని చెప్పి పోలీసు అధికారులకు చెప్పడం ప్రభుత్వం దృష్టి. ఇది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. ప్రభుత్వంలో ఏదైనా విజ్ఞాపనలు వస్తే దాదాపుగా 75 మంది మాకు రాలేదు అంటే ఆ 75 మందికి చెక్కుల రూపంలో పంపిణీ చేశాం. అదేవిధంగా ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఏదైతే మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో ప్రతి గ్రామంలో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ కూడా ఈరోజు నాన్ ఫిషర్ మ్యాన్ ప్యాకేజ్ సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అందరికీ వర్తింపజేసేటువంటి విధంగా ముత్తుకూరు మండలానికి మొత్తం కొంత కాలుష్య బారిన పడేటువంటి సమస్యలు ఉన్నాయి, కొంతమంది పోర్ట్ వచ్చినందువల్ల ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అన్ని కుటుంబాలను ఆదుకోవడానికి వన్ టైం సెటిల్మెంట్ కింద 20,000 రూపాయలు, 25,000 రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగానే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి అభివృద్ధి, సంక్షేమం, సుదీర్ఘకాలంగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి సమస్యల పట్ల పరిష్కారం అన్ని విధాల ఆలోచన చేస్తున్నాం. అందుకనే ప్రజల నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున ఈరోజు ప్రజల నుంచి మద్దతు, ప్రజల నుంచి అనుకూలమైనటువంటి స్పందన ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందుతుందంటే దాని అర్థం ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల పట్ల, పేదల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించింది. కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి మెండుగా ఉండేటువంటి విధంగా ఈరోజు ప్రజల ఆలోచనలు సాగించేటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా సంపూర్ణంగా అమలు చేయడం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు కోరుకున్నటువంటి విధంగా అందించడం ఇవి ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగిస్తాం. దాదాపుగా ఈ కార్యక్రమం తుది దశకు చేరుకుతుంది. మరో మాసం లోపల ఈ కార్యక్రమం పూర్తి అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇది అయిన వెంటనే ఏదో గడప గడపకు తిరిగేశామనేటువంటి విధంగా కాకుండా గడప గడపలో ప్రజలకు ఇచ్చినటువంటి స్థానికంగా మంత్రిగా ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా నిలబెట్టుకోవడానికి అవి ఏ మేర నిధులు మంజూరు చేయాలి, ఏ మేర పూర్తవుతున్నాయి, ఏ మేర వాటిని నిలబెట్టుకోగలిగాం అనేటువంటి దాని మీద కూడా ఒకసారి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం, ప్రతి మాట, ప్రతి హామీ నిలబెట్టుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి
విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు టెన్త్ క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.